హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ లో నేను మెత్తటి తీయటి మైసూర్ పాకు ఎలా తయారు చేయాలో చూద్దాము. అది చూపిస్తున్నాను. అయితే నేను కూడా ఇది ఫస్ట్ టైం మైసూర్ పాక్ చేయడం, బట్ కుదురుతుందో లేదో ఎలా ఉంటుందో చూద్దామా. మరి మైసూర్ పాక్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే మా ఊర్లో మాది ఒంగోలు అండి. అయితే మా ఊర్లో అల్లూరయ్య మైసూర్ పాకు చాలా ఫేమస్ అండి. అయితే ఎవరు వెళ్ళినా కానీ లేదా అక్కడి నుంచి ఎవరైనా హైదరాబాద్ వస్తున్నారన్నా కానీ కంపల్సరీ మేము అల్లూరయ్య మైసూర్ పాక్ మాత్రం తప్పించుకుంటాం. అయితే ఆ అల్లూరయ్య మైసూర్ పాక్ ఎలా చేస్తారో చూద్దామని చెప్పి ట్రయల్ చేస్తున్నాను నేను కూడా. మరి సక్సెస్ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ట్రై అయితే చేస్తున్నా. ఎందుకంటే ఏదైనా చేస్తేనేగా తెలిసేది, చెయ్యని మనకు తెలియదు కదా. అందుకే డైరెక్ట్ లైవ్ లో ప్రయోగం పెట్టేద్దాం అనుకున్నాం, కానీ అది సక్సెస్ అవుతుందో లేదోనని ఇలా ట్రై చేస్తున్నాం ఫస్ట్. ఇప్పుడు ఇలా ట్రై చేసిన తర్వాత సక్సెస్ అయితే మంచిగా లైవ్ ప్రోగ్రామ్ కూడా ఒకటి పెట్టాలని చూస్తున్నాను. మరి దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయో అవి ఇప్పుడు చూద్దాం ఎలా తీసుకున్నాను అనేది. నేను శనగపిండి ఒక కప్ కి తీసుకున్నాను, అండ్ అదే కప్పుకి ఒక చక్కెర కూడా షుగర్ కూడా తీసుకోవడం జరిగింది. అండ్ ఇది నెయ్యి కొద్దిగా లైట్ గా నేను వేట్ చేశాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇలా ఉంటుంది పేరుకుంటుంది. ఈ నెయ్యి కూడా నేను ఇంట్లోనే తయారు చేస్తాను. అయితే ఈ నెయ్యి ఇలా తీసుకుంటే మనకి కొలత ప్రకారం తెలియదు కదా అని ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు నెయ్యి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇది ఏ విధంగా మన అంతేకాకుండా కొద్దిగా నేను ఇక్కడ ఇలాచి యాలకులు కూడా నూరుకున్నాను. ఈ పౌడర్ కూడా అందులో కొంచెం వేస్తాను, ఎందుకంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి స్మెల్ సూపర్ ఉంటుంది అన్నమాట. అండ్ ఇప్పుడు మనం ఏ విధంగా చేయాలి వీటిని అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ ఆన్ చేయాలి. ఆన్ చేసేసి సిమ్ లో పెట్టేసుకోవాలి. పాన్ రెడీ చేసుకున్నాను. ఇది జల్లించిన పౌడరే, ఇది శనగపిండి జల్లించిందే తీసుకున్నాను. ఎందుకంటే జల్లెడ పడితే ఉండలు రాకుండా చాలా చక్కగా వస్తుంది. ఇది మొత్తం ఏ ఆయిల్ కానీ ఘీ కానీ ఏది వేయకుండా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్, అంటే డ్రై ఫ్రై చేసుకోవాలి. మొత్తం కింద మాడిపోకుండా చూసుకోవాలి. అంతేకాకుండా ఇది కలుపుతూ ఉన్నాం అనుకోండి, మాడిపోదు, కింద రెడ్డిష్ రాదనమాట. రెడ్డిష్ వచ్చిందంటే మళ్ళీ మనకి మైసూర్ పాక్ లో తేడా కూడా ఉంటుంది అనమాట, కలర్ చేంజెస్ కనబడుతుంటాయి. కొన్ని మైసూర్ పాక్ చూడండి చాలా రెడ్డిష్ కలర్ లో, అంటే కొంచెం బ్రౌన్ డార్క్ బ్రౌన్ కలర్ లో కనపడుతూ ఉంటుంది. అందుకే లో ఫ్లేమ్ లో పెట్టుకొని మనం ఇది ఫ్రై చేసామంటే మనకి చాలా చక్కగా ఉంటుంది అనమాట. ఎందుకంటే పచ్చి వాసన, శనగపిండి పచ్చి వాసన కూడా పోతుంది. అందుకే లో ఫ్లేమ్ లో పెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేస్తుంటేనే సూపర్ గా స్మెల్ వస్తుంది. ఇది ఎలా అయింది, ఫ్రై అయిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అని అనుకుంటున్నారా? ఎంతసేపు ఇలా చేయాలి అని అంటే ఒక 3 మినిట్స్ ఇలా డ్రై ఫ్రై చేయండి. ఆల్రెడీ మీకు చక్కటి సువాసన అనేది వస్తూ ఉంటుంది. కలపలేదు అనుకోండి, కలపకుండా అలాగే సిమ్ లో పెట్టి పెట్టమంటే కింద అడుగంటిపోతుంది. అలా అడుగట్టకుండా ఉండాలి, ఉండలు ఉండలుగా కూడా ఉండకుండా ఉండాలి అని అంటే చక్కగా కలుపుతూ ఉన్నాం అనుకోండి, ఇలాగా కలుపుతూ ఉంటే కింద అడుగంటదు, ఇంకా కలర్ అనేది చేంజ్ కాదు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కనిపిస్తున్నా అందరికి కలర్ అనేది చేంజ్ అవ్వట్లేదు. మంచి స్మెల్ వస్తుంది తెలుసా, పచ్చి వాసన వెళ్ళిపోయి చక్కటి సువాసన అనేది రావడం జరుగుతుంది. చూడండి ఇందులో ఉండే చిన్న చిన్న ఉండలు కూడా వెళ్ళిపోతున్నాయి మొత్తం. యాక్చువల్లీ మనం ఇది ముందు జల్లెడ పట్టలేదు అనుకోండి, ఉండలు 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 కనబడుతుంది అనమాట. అంతేకాకుండా ఏదో ఒక డర్టీ చెత్త కూడా అందులో వస్తూ ఉంటుంది కదా అప్పుడప్పుడు మనకి, అదంతా లేకుండా ఉంటుంది అనమాట. నీట్గా ఉంటుంది, సాఫ్ట్గా వస్తుంది కూడా. ఇప్పుడు ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్, నేను ఆపేసాను. కొద్దిగా సేపు ఆపిన తర్వాత ఇలాగ మళ్ళీ కలుపుతున్నాను ఉండలు లేకుండా. ఫ్రెండ్స్ ఇలా మనం తీసుకున్నటువంటి దాన్ని ఈ కంటైనర్లోకి చేంజ్ చేస్తున్నాను నేను.
ఇలా మనం చేసుకున్నదంత ఒక కంటైనర్ లోకి తీసుకున్నాను అండ్ తర్వాత ఇక్కడ నేను ఘీ తీసుకున్నాను కదా అయితే ఈ ఘీ లో కొద్ది భాగాన్ని నేను ఇక్కడ చూడండి కొద్ది భాగాన్ని ఇందులో నేను కలుపుతున్నాను अंत हाफ आफ दी दी पड़ती मन एंत घी वैसी एंत फ्री दी उड़ा कल मन की मैसूर पाक अंत नीट वस्तु फ्रेंड्स कदा चूँ उ रावाली కొద్దిగా మనం ఇలాగా కలిపామంటే ఉండలు లేకుండా సాఫ్ట్ గా వచ్చేస్తుంది కొంచెం సాఫ్ట్ గా వచ్చేంత పొడి పొడి ఉండదు మళ్ళీ ఎక్కడ కూడా సాఫ్ట్ గా వచ్చేంత వరకు కొంచెం తిప్పుతూ ఉండాలి డైరెక్ట్ గా వేసుకుంటే ఏమైందంటే మనకి బబుల్స్ చాలా వస్తాయన్నమాట అందులో అందుకనే కొద్దిగా ఇలా మనం వేసి ఇలా కలుపుతూ మాష్ చేయాలి మొత్తం నీటిగా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను హాఫ్ కప్పు వాటర్ తీసుకున్నాను ఎందుకంటే మనం ఇక్కడ 1 కప్పు షుగర్ అనేది తీసుకోవడం జరిగింది కదా ఈ 1 కప్ షుగర్ కి ఈ హాఫ్ కప్పు వాటర్ ని యాడ్ చేసాను ఇది లో ఫ్లేమ్ లో మన పాకం తీసుకోవాలి ఇది మైసూర్ పాక్ కి నేను ఇక్కడ హాఫ్ కప్పు వాటర్ తీసుకున్నాను కదా దీనికి 1 కప్ షుగర్ ని యాడ్ చేసేసాను దీని చక్కగా ఇలా లో ఫ్లేమ్ లో చక్కెర కరిగేంత వరకు ఉంచేసి అలా కరిగిన తర్వాత తిప్పుతూ ఉండాలి అంతవరకు మనము ఇక్కడ ఇలాచి ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ కావాలి కదా మైసూర్ పాక్ లో అందుకని నేను ఇక్కడ ఇలాచి ఫ్లేవర్ రావాలని ఇలాచి నేను ఇక్కడ గ్రైండ్ చేస్తున్నాను పీల్ మొత్తం తీసేసాను అంతలోకి ఇక్కడ షుగర్ సిరప్ కూడా అంటే షుగర్ మొత్తం మెల్ట్ అవుతుంది వాటర్ లో మధ్యలో ఇలా కలుపుతూ ఉంది మనం ఇక్కడ ఈ పని కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి అసలు చాలా ఫ్యూ మినిట్స్ లో మైసూర్ పాక్ రెడీ అయిపోతుంది తెలుసా అసలు చాలా టేస్టీ టేస్టీ మైసూర్ పాక్ ఫస్ట్ టైం అన్నది కదా మరి ఎలా టేస్టీ టేస్టీ మైసూర్ పాక్ రెడీ అవుతుంది అని చెప్పి అంటున్నాను అని అంటారా ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను కదా నేను ఇంతవరకు ఏది నేను కిచెన్ లో ఏ వంట చేసినా కానీ కొత్తదైనా పాతదైనా కానీ అది ఇంతవరకు ఫెయిల్ అవడం అంటూ జరగలేదు కాబట్టి ఇది కూడా ఫెయిల్ కాదు అని నా ఫుల్ కాన్ఫిడెన్స్ అన్నమాట స్టూడెంట్ ఫ్రెండ్స్ తీసుకున్నాను కదా ఇలాగా మొత్తం గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ చేసుకున్న తర్వాత దీన్ని నేను ఈ పాకంలోనే వేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసం నాకు ఇలాచి ఫ్లేవర్ అంటే యాలకుల ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం ఆ సువాసన అంటే అందుకే కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను దీన్ని ఇంకా పాకానికి రెడీ చేస్తున్నాను ఈ పాకం మనకి తీగ పాకం లాగా వచ్చినట్లయితే చాలా బాగుంటుంది దానికోసం రెడీ చేస్తున్నాను కొంచెం ఫ్లేమ్ హై చేశాను తొందరగా కావాలని పాకం రెడీ అయ్యేంత వరకు మనం ఒకసారి ఈ కలుపుకున్నటువంటి మిశ్రమం చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా నేతిలో శనగపిండిని కలిపి వేయాలి చక్కగా జారుగా ఇలా మనం కలుపుకున్నామంటే మనం పాకంలో ఇది వేసేటప్పుడు మనకి గడ్డలు గడ్డలు కట్టకుండా నీట్ గా పాకంలో మెల్ట్ అవుతుందన్నమాట కరిగిపో అంటే కలిసిపోతుంది మిక్స్ అవుతుంది అండ్ దీనికి నెయ్యి కూడా నేను ఇంటిలోనే ప్రిపేర్ చేశాను చూడండి ఫ్రెండ్స్ పాకం మొత్తం రెడీ అవుతుంది ఇది ఒకసారి చూద్దాము తీగ పాకం వచ్చిందా లేదా అని పర్వాలేదు ఇప్పుడే వచ్చింది అండ్ చూడండి మీకు చూపిస్తాను తీగ పాకం ఎలా అనేది వస్తుంది అనేది
ఇలా రావాలి ఇంకా కొంచెం రావాలి ఇది సిమ్ లోనే పెట్టండి ఐ థింక్ రెడీ అయిపోయింది తీగ పాకం చూడండి ఫ్రెండ్స్ వచ్చింది అనిపిస్తుందా ఇలా ఇలా అతుక్కోవాలన్నమాట అండ్ ఇప్పుడు దీంట్లో మనం మిక్స్ చేసుకున్నాం కదా ఇది ఈ శనగపిండిని నేతిలో మిక్స్ చేసుకున్నటువంటి శనగపిండిని ఇందులో వేసేసుకోవాలి కలుపుతూ ఉండాలి ఇలాగే కలపకుండా ఉన్నామంటే ఇది మొత్తం మళ్ళీ గడ్డలు గడ్డలు పడుతుంది అందుకనే ఇది కలిపేట్టునే ఉండాలి ఆల్రెడీ మనం ఇందులో నెయ్యి తోటి మిక్స్ చేశాం కాబట్టి మనకి ఏం గుండలు కట్టదు గుండలు కట్టకుండా చూడండి ఎంత స్మూత్ గా వస్తుందో చూడండి ఫ్రెండ్స్ ఇందులో మళ్ళీ మిగిలిన రిమైనింగ్ నెయ్యి ఉంది కదా అది కొంచెం తీసుకోండి అలా కొద్దిగా వేసుకొని మళ్ళీ కలుపుతూ ఉండండి అడుగంటద్దు కింద కొంచెం చూసుకోండి రెడీ అవుతుంది మనకి రెడీ అవుతుందని ఎలా తెలుస్తుంది అని అంటే మనకి పూర్తిగా పిండి ఇక్కడ పాన్ కి అతుక్కోకుండా నీట్గా ముందుకు వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట అంటే ఈ చెంగపిండి మొత్తం అక్కడ మనం వేసుకున్నటువంటి నెయ్యినంతా తీసేసుకుంటూ ఉంటుంది చూసారు కదా మొత్తం బబుల్స్ బబుల్స్ చక్కగా వస్తుంది ఈ రిమైనింగ్ ఈ కాస్త నెయ్యి కూడా ఇందులో వేసేస్తున్నాను నేను చూస్తున్నారు కదా ఇంతకు ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది మొత్తం ఈ సైడ్ నుంచి కూడా అతుక్కోకుండా నీట్ గా వచ్చేస్తుంది చూడండి అంటే ఇక్కడ రెడీ అవుతుంది అని ఒక ఫ్యూ మినిట్స్ లో మనకి మైసూర్పాక్ అనేది రెడీ అయిపోతుంది చూసారా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా ఎంత ఫ్యూ మినిట్స్ లో మనకి మైసూర్పాక్ అనేది సాఫ్ట్ మైసూర్పాక్ అనేది రెడీ అవుతుంది అయితే నేను అనుకుంటున్నాను మా ఊర్లో దొరికేటటువంటి అల్లుడే గారి మైసూర్పాక్ లాగే అదే టేస్ట్ ఉంటుంది అని అనుకుంటున్నాను నేనైతే అన్ని రకాల స్వీట్స్ చేశాను కానీ ఇంట్లో ఎప్పుడు నేను వీడియోస్ చేయలేదు వంటను ఇప్పుడు ఈ మధ్యనే వంట వీడియోస్ చేస్తున్నాను అయితే ఇది కూడా ఫస్ట్ అలా చేయాలి అని ఎప్పుడు నేను చేసిన కానీ గుల్ల మైసూర్పాక్ చేసేదాన్ని ఇలా సాఫ్ట్ మైసూర్పాక్ ఎప్పుడు చేయలేదన్నమాట ఇదే ఫస్ట్ టైం ఏమో సక్సెస్ అవుతుంది అని అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం సాయి నుంచి ఎలా వస్తుందో మొత్తం ఎక్కడ మనకి ఎక్కడ అడ్వాంటేజ్ ఏది లేదన్నమాట ఎందుకంటే కలుపుతూనే ఉన్నాం కదా చాలా చక్కగా ఇలా వచ్చేస్తూ ఉంటుంది మళ్ళైతే సూపర్ గా వస్తుంది బట్ టేస్ట్ అలాగే ఉండాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను కూడా బట్ వస్తుందా రాదా చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను లిటిల్ రాక్ ఘీ తీసుకున్నాను మొత్తం ఈ కంటైనర్ కి ఇలా మొత్తం రాసేసాను మొత్తం ఇలా రాసేసేసి నా దగ్గర ఉన్నటువంటి టిష్యూ పేపర్ తీసుకొని ఎందుకంటే అతుక్కోకుండా నీట్ గా వస్తుంది అన్నమాట తీసేటప్పుడు ఇలా డెకరేట్ చేసుకున్నాను తర్వాత నేను ఇది అంత రెడీ అయిపోయింది కదా దీన్ని మొత్తం ఇందులో వేసేస్తున్నాను ఈ విధంగా పూర్తిగా ఇక్కడే రెడీ అయిపోతున్నట్టుంది ఇలా సాఫ్ట్ గా తీసేసుకోవాలి సాఫ్ట్ గా అనేసేయండి ఎక్కడ ఇది లేకుండా ఒక 10 మినిట్స్ దీన్ని ఆరనిచ్చేసిన తర్వాత కట్ చేసుకోవచ్చు మనం నేను కొంచెమే శాంపిల్ కోసం అని కొద్దిగా చేశాను
కొంచెం స్పూన్ కి ఘీ రాసుకొని ఒకవేళ డ్రై అయిపోయినట్లయితే ఘీ రాసుకొని కొద్దిగా ఇలా అన్నామంటే సాఫ్ట్ గా వచ్చేస్తుంది చూసారు కదా ఎంత సాఫ్ట్ గా వచ్చేసిందో దీన్ని ఇలా ఒక 10 నిమిషస్ పెట్టేద్దాము ఇలా పెట్టేసిన తర్వాత ఆరిన తర్వాత దీన్ని మనకి ఇష్టం వచ్చినటువంటి షేప్స్ లో కట్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఇలా రెడీ చేసుకోవాలి స్టూడెంట్ ఫ్రెండ్స్ డ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని నేను కేక్స్ లాగా కట్ చేస్తున్నాను ఈ విధంగా కట్ చేసుకోవాలి మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ లాగా కట్ చేసుకోవచ్చు కనిపిస్తుందా నేను కటింగ్ చేసేది బర్త్డే కి మీరు కేక్ ఎట్లా కట్ చేస్తారో అలాగే కట్ చేయాలి ఇది డ్రై అయితేనే కటింగ్ నీట్ గా వస్తుందన్నమాట చూసారు కదా ఇలాగా కట్ చేసుకోవాలి దీన్ని కట్ పీసెస్ తీసుకోవాలి మళ్ళీ మనం ఇంట్లో నుంచి ఈ విధంగా కట్ చేసుకొని ఈ పీసెస్ ని ఇలా ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవాలి నీట్ గా ఇది డ్రై చక్కగా డ్రై అవ్వాలా లేకపోతే పీసెస్ రావు నీట్ గా పీసెస్ అన్ని మనకి నీట్ గా పీసెస్ అన్ని రావాలి అంటే మాత్రం చక్కగా డ్రై చేసుకోవాలి నేను అందుకే నేను ఈజీగా అవుతుందనే కింద బట్టర్ పేపర్ వేసాను నాకు తొందర ఎక్కువ కొంచెం అందుకనే అది తొందరగా సక్సెస్ అవుతుందా కాదా అని భయం వేసింది అని వావ్ వచ్చేసింది నాకైతే పీసెస్ కూడా వచ్చేసాయి కదా నాకు కావాలనుకున్న షేప్ లో కూడా నేను పీసెస్ ని రెడీ చేసేసుకున్నాను ఎంత సాఫ్ట్ గా ఉంది అసలు నిజంగా పర్వాలేదు మైసూర్ పాక్ కూడా వచ్చేసింది నాకు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా మైసూర్ పాక్ కూడా రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో సో స్వీట్ ఆ పీసెస్ చూస్తుందంటే ఎప్పుడా తినేయాలనిపిస్తుంది బట్ నేను టేస్ట్ చేసి చెప్పాలి కదా మీకు మీరు చేసుకోవాలంటే ఇంట్లో మీరు ట్రై చేయాలి అని అంటే నేను టేస్ట్ చేయాలి కదా అందుకనే ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను ఒక చిన్న పీస్ స్మాల్ పీస్ తీసుకుంటున్నాను అందుకే నేను ఇలా కట్ చేశాను అనమాట ఎలా ఉందో టేస్ట్ చేస్తాను బట్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో ఎవ్వరు పెట్టేయట్లేదు ఎలా ఉంటున్నాయో చేస్తుంటే అది అసలు నాకు అనిపిస్తుంది అసలు నచ్చుతున్నాయా నచ్చుతాం కదా మీకు ఇవన్నీ అని అనిపిస్తుంది ఎవరు కామెంట్ చేయకపోయేసరికి ఒకసారి కామెంట్ పెట్టండి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను కదా అంటే నాది స్వీట్ చేస్తున్నారు అంటే నేను చేసేటటువంటి వంటలు కూడా మీకు నచ్చుతున్నాయి అని కూడా నేను ఫీల్ అవుతాను కొంచెం అయితే ఇప్పుడైతే నాకు నోరు చాలా ఊరుతుంది ఇది తినేయాలని ఉంది నేను ఇప్పుడు ఇది టేస్ట్ చేస్తున్నాను మీరు కూడా చేసుకున్న తర్వాత టేస్ట్ చేసేసి ఎలా ఉందో చెప్పండి నాకు మరి ఓకే నా ఫ్రెండ్స్ ఓకే నోట్లో వేస్తే కరిగిపోయేటట్లుంది నిజంగా చెప్తున్నా సేమ్ అలూరయ్య దగ్గర ఎలా అయితే కొంటే మనం తింటే ఎలా ఉంటుందో కొనుక్కొని తింటే సేమ్ అలాగే ఉంది ఫ్రెండ్స్ నేను అబద్ధం చెప్పట్లేదు కావాలంటే మీరు ఇదే మెథడ్స్ లో ఇలాంటి మెజర్మెంట్స్ తోటే తీసుకొని మీరు చెయ్యండి సేమ్ మీకు అదే టేస్ట్ రాకపోతే చూడండి అసలు చాలా చాలా బాగుంది ఫస్ట్ టైం చేశాను కానీ నేను ఈ మైసూర్ పాకు నిజంగా చాలా నచ్చేసింది నాకైతే చాలా మెత్తగా ఉంది కూడా స్మూత్ గా ఉంది నోట్లోకి వెళ్ళగానే కరిగిపోయింది మెల్ట్ అయిపోయింది అది మొత్తం
చూసారా ఫ్రెండ్స్ ఒకవేళ మీకు కూడా ఇది ట్రై చేయండి మీకు కూడా నచ్చినట్లయితే ఒకవేళ లైక్ చేయండి అంటే నచ్చినట్లయితే లైక్ చేస్తుంది కంపల్సరీగా నాకు తెలుసు సుందే ఏజ్ చేసినా గానీ సూపర్ అంటారు కదా మీరు అయితే అందుకనే ఇది టేస్ట్ చేసి కామెంట్ కూడా చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఓకే ఫ్రెండ్స్ థాంక్యూ ధన్యవాదాలు